హరీష్ సాల్వే కూడా చేతులు ఎత్తేసారా ఎంత పేరున్న లాయర్లు అయితేనేమి ఎంత ఖరీదైన లాయర్లు అయితేనేమి కేసులో లేనప్పుడు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు తరఫున హైకోర్టులో మరో ప్రముఖ అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకళ్ళైన హరీష్ సాల్వే వాదించారు ఆయన వాదనలు విన్న తర్వాత ఎక్కడా పసలేదని తేలిపోయింది ఇప్పటికే చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూద్రా ఏసీబీ కోర్టులో హైకోర్టులోనూ వాదనలు వినిపించి ఫెయిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా చంద్రబాబు తరఫున ఒక కేసులో బెయిల్ మరో కేసులో బెయిల్ మరో రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను లాయర్లు దాఖలు చేశారు అయితే అన్ని వాయిదా పడ్డాయి అంటే ఒక్క కేసులో కూడా చంద్రబాబు ఆశించిన ఫలితం దక్కలేదని అర్థమవుతోంది విషయం ఏంటంటే సాల్వే వాదనల్లో ఏమాత్రం పస్స కనబడలేదు అన్ని పాత వాదనలే వినిపించారు పాత వాదనలే అంటే ఇంతకుముందు లోద్ర లోద్రా వాదించిన పాయింట్లనే ఎక్కువ వినిపించారు అవేంటంటే చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదట తాను అరెస్ట్ అయ్యేంత వరకు స్కిల్ స్కామ్ కేసు విచారణ జరుగుతోందని చంద్రబాబుకు తెలియదట స్కామ్ లో చంద్రబాబు పాత్ర లేనే లేదట పైగా చంద్రబాబుకు వ్యతిరేకంగా సిఐడి సాక్ష్యాలు పుట్టిస్తోందట దేశంలోనే అత్యంత ప్రముఖ లాయర్లలో ఒకరైన సాల్వే ఇలాంటి వాదనలు వినిపించారంటేనే అర్థమైపోతోంది కేసులో దమ్ము లేదని చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని ఏసీబీ కోర్టులోనే తేలిపోయింది స్కిల్ స్కామ్ విచారణ జరుగుతోందని చంద్రబాబుకు తెలియదని చెప్పడము అబద్ధమే ఎందుకంటే ఇదే స్కామ్ లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన గంట సుబ్బారావు లక్ష్మీనారాయణ అరెస్ట్ అయ్యారు అలాగే సుమంత్ బోస్ ఖన్వేల్కర్ తో పాటు మరో నలుగురు అరెస్ట్ అయ్యారు ఇంతమంది అరెస్ట్ అయిన తర్వాత కూడా స్కామ్ పై దర్యాప్తు జరుగుతోందని చంద్రబాబుకు తెలియదంటే ఎవరైనా నమ్ముతారా సెక్షన్ పదిహేడు ఏలో సవరణలు వచ్చాయి కాబట్టి ఆ సెక్షన్ చంద్రబాబుకు వర్తించమని సాల్వే వాదించారు అయితే చంద్రబాబు మీద కేసు పెట్టేనాటికి పదిహేడు ఏ సెక్షన్కు సవరణ జరగలేదు కాబట్టి సాల్వే వాదనలు చల్లవని ప్రభుత్వ లాయర్ వాదించారు సాల్వే వాదనను ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లు ముఖుల్ రోహిత్కి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చీల్చి చెండాడారు జీవోలు ఒప్పందాలు సంతకాలు నిధుల విడుదల తదితరాలతో చంద్రబాబు పూర్తిగా ఇరుక్కున్న తరువాత ఎంత పెద్ద లాయర్ అయినా ఏం చేయగలరు